రాష్ట్ర కార్యవర్గ సమావేశం 3 గంటల పాటు జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు, గట్టు శ్రీకాంత్ రెడ్డి గారి అధ్యక్షతన జరగడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాల మీద అవలంబిస్తుందో దాని మీద సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగింది. ఏ జిల్లా అధ్యక్షుడు మాట్లాడినా, ఏ మండల నాయకుడు మాట్లాడినా, రాష్ట్ర కార్యవర్గంలో ఉన్నటువంటి ఎవరు మాట్లాడినా, రాష్ట్రంలో రైతులు చాలా అధోగతి పాలైపోయారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ రావట్లేదు, కొలువులు రాక ఇబ్బందులు పడుతూ ఉన్నారు, ప్రాజెక్టులు నత్తనడకన నడుస్తూ ఉన్నాయి. ఏ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం పోట్లేదనేటువంటి ఆలోచన జరిగింది. రేపు రాబోయే రోజులలో గ్రామ పంచాయతీ ఎన్నికలు కావచ్చు, లేదా జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు కావచ్చు, రేపు 2019 జరిగేటటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్లలో కూడా నిర్ణయాత్మకమైన శక్తిగా మారాలన్నటువంటి ఉద్దేశంతో ఈ కార్యవర్గంలో నిర్ణయాలు తీసుకున్నాం. అదేవిధంగా ఒక 5 తీర్మానాలు పెట్టడం జరిగింది. 1 నిధుల మీద, 2 నీళ్ల మీద, 3 నియామకాల మీద. అదేవిధంగా ఏ మాట అయితే చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 2 బెడ్రూమ్ల ఇళ్ళు కట్టిస్తామని చెప్పినరో, అది 274,000 ఇళ్ళు కట్టిస్తామని చెప్పినటువంటి మాటకు ఇవాళ 1,100-1,600 ఇళ్ళ కంటే ఎక్కువ ప్రారంభం కాలేదు. దీని మీద కూడా సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ రాబోయే రోజులల్లో ఈ కొలువుల కొట్లాటం విషయంలో కావచ్చు, రైతులు పడుతున్నటువంటి ఇబ్బందుల విషయంలో కావచ్చు, రాష్ట్ర సంస్థాగతంగా పార్టీని ముందుకు తీసుకుపోయేటటువంటి విషయంలో కావచ్చు, చాలా జాగ్రత్తగా ముందుకు పోవాలని చెప్పి నిర్ణయం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు నిర్వహించుకోవడం జరిగింది. ఇందులో జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కార్యదర్శులు మరియు అసెంబ్లీ కన్వీనర్లు వాళ్ళ అభిప్రాయాలు పూర్తి స్థాయిలో తీసుకోవడం జరిగింది. 2019 ఎలక్షన్లు, రాబోయే జనరల్ ఎలక్షన్స్కి ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రాంతంలో ఎన్ని సీట్లకు పొడియాలా, ఎవరితో పొత్తు పెట్టుకోవాలా అనే విషయం మీద పూర్తి స్థాయిలో చర్చ జరిగింది. రాబోయే కార్యక్రమాలు ప్రజా సమస్యలపైన ఎక్కడ కూడా రాజీ లేకుండా ప్రజా సమస్యలపైన పోరాటం జరుగుతూ ఉంటుంది. దీని విషయంలో కులంకషం జరిగింది. ప్రస్తుతం ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు, నీళ్లు, నియామకాల విషయంలో ఇంకా పూర్తి స్థాయిలో వెనుకబడదనే భావన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర శాఖ భావిస్తూ ఉన్నది. ఈరోజు చూసుకుంటా ఉంటే 112,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇంకా పెండింగ్ పడుతూ ఉన్నది. ఎవరైనా ధర్నాలు చేస్తూ ఉంటే ధర్నాలు చేయనీయకుండా అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ధర్నా చేయకుండానే, ఆందోళనలు చేయకుండానే, సకల జనులు సమ్మేళనం చేయకుండానే ఈరోజు రాష్ట్రం సిద్ధించిందా అనే విషయం కూడా ప్రశ్నించుకోవాల్సిన అవసరం పాలకులకు ఉన్నదని తెలియజేస్తూ ఉన్నా. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరి పూర్తిగా ప్రజా సమస్యలపైన ఎవరైనా ఎలుగెత్తి గొంతెత్తితే వాళ్ళని అణగదొక్కే విధానం ఒకటి ఉన్నదనేసి భావిస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు, నిధులు, నీళ్లు, నియామకాల విషయంలో ఏ విధంగా పోరాటాలు జరిగినాయో, నీళ్ల విషయంలో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం చేపట్టేసి 83-86 ప్రాజెక్టులకు గాను 33 ప్రాజెక్టు తెలంగాణ ప్రాంతంలో చేపడితే 20 లక్షల ఎకరాలు ఆ రోజు ఆయన నీళ్ళు ఇవ్వడం జరిగింది ఆ మహానుభావుడు. ఈరోజు ఇంతవరకు కూడా ప్రభుత్వం నత్తనడకన కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ అట్లనే ఉంది, పలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అట్లనే ఉంది, మిగతా ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి స్థాయిలో నీళ్ళు పొలాలకు నీళ్ళు వచ్చినప్పుడే, రైతుకు పంట చేలు ఇంటికి వచ్చినప్పుడే వాళ్ళ రైతన్నల మొహంలో నవ్వు ముఖం ఉంటుంది, ఆ ఇంట్లో ఆత్మహత్యలు కాకుండా ఉంటాయనే విషయం పాలకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏ రోజు నిరుద్యోగులు పూర్తి స్థాయిలో నిరాశ నిస్పృహలో ఉన్నారు. తక్షణం ఒక ఎజెండా పెట్టండి, ఒక కాలపరిమితి పెట్టండి, ఒక రూట్ మ్యాప్ తీసుకొని 112,000 ఉద్యోగాల్ని నియామకాలు చేపట్టండి. యూనివర్సిటీలో ఆ రోజు తెలంగాణ ఉద్యమం కోసం పోరాటాలు చేస్తే ఈరోజు యూనివర్సిటీ విద్యార్థులు కోచింగ్లకు 1,00,000-1,00,000 రూపాయలు ఖర్చు పెడతారు తప్ప యూనివర్సిటీలో నియామకాలు లేవు. అదొకసారి పూర్తి స్థాయిలో ప్రభుత్వము తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. యూనివర్సిటీల్లో ప్రొఫెసర్ల నియామకం లేదు, టీచర్ల నియామకం అప్పుడొకటి ఇప్పుడొకటి వేస్తూ ఉన్నారు, పోలీసు ఉద్యోగాలు అప్పుడప్పుడు వేస్తూ ఉన్నారు, నిన్న మొన్నటికి ఈ ఉద్యోగాలు వేస్తూ ఉన్నారు, అపాయింట్మెంట్ ఆటలు మాత్రం. న్యాయశాఖ కుర్రీలు వేయడం వల్ల, వాళ్ళు వీళ్ళు కేసులు వేయడం వల్ల జోన్ల సమస్యని, జిల్లాల సమస్యని కాలయాపనం చేస్తూ ఉన్నారు. దీన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రజా సమస్యలపైన పోరాడుతుంది, నిరుద్యోగుల పక్షాన ఉంటాం. త్వరలో నిరుద్యోగుల సమస్య పైన పూర్తి స్థాయిలో భారీ ఎత్తున పెద్ద ఉద్యమం చేపడతామని ఖచ్చితంగా ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం.